హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన తాజా సినిమానే గుంటూరుకారం. అయితే ఈ సినిమాకి సంబంధించి బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందని గతం నుంచి మనం చూస్తూనే వచ్చాం. ఇకపోతే మరి ఈ సినిమా 12న గ్రాండ్గా రిలీజ్ అయినప్పటికీ కూడా మిక్స్డ్ టాక్ అయితే సంపాదించుకుంది. అయితే సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవ్వడంతో టాక్ కూడా కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా మాత్రం గట్టిగానే రాబట్టిందని చెప్పుకోవాలి. ఇక మొదటి షోతోటే మిక్స్డ్ టాక్ని సంపాదించుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అయితే పండుగ సెలవులు ముగిశాక మళ్ళీ కలెక్షన్స్ అయితే తగ్గిపోయింది. ఇకపోతే ఒకసారి 12వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 6.80 కోట్ల షేర్ అయితే రాబట్టింది గుంటూరుకారం సినిమా. ఇక ఈ గుంటూరుకారం సినిమాకి 130.4 కోట్ల థియేటరికల్ బిజినెస్ అయితే జరిగింది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే నిజానికి 131 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంది. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వనట్లుగా తెలుస్తుంది. అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కనుక చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.